హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను మీ ఫర్హాన. చివరికి ఎలాగైనా మీనా ముగింపుకు వచ్చేసామండి. ఒకసారి మొదటి నుంచి చూస్తే మీనా కలగల వారింట్లో పుట్టి పెరిగిన ఆడపిల్ల. తల్లి నియంతలాగా, తండ్రి స్నేహితుడిలాగా చిన్నప్పటి నుంచి బయట ప్రపంచం అంతగా పరిచయం లేనట్టే పెరిగింది. అలా సాగుతున్న మీనా జీవితంలో సారథి అనే వ్యక్తిని భర్త రూపంలో తీసుకురావాలని, అది కూడా ఇల్లరికంగా తీసుకురావాలని ఆరాటపడుతుంది మీనా తల్లి. అది మీనకు ఏమాత్రం ఇష్టం లేదు. సారథిని తప్పించుకునే ప్రయత్నంలో ఎప్పుడూ చూడని వినని తన మేనత్త దగ్గరికి వెళుతుంది. ఇక్కడే మీనా జీవితం మలుపు తిరుగుతుంది. ఎంతోమంది ఆప్తులవుతారు. మెల్లగా తన భావవరసైన కృష్ణ వ్యక్తిత్వానికి ఆకర్షితులవుతుంది మీనా. రాజీ పెళ్లికి మరలా నిమ్మలూరు వెళ్లిన మీనా కృష్ణతో కొంచెం చనువుగా ప్రవర్తిస్తుంది. ఇది తట్టుకోలేని కృష్ణ కాబోయే భార్య సుందరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో ఆగ్రహం వచ్చిన సుందరి నాన్న శేషయ్య గారు రాజీ పెళ్లి చెడగొడతారు. ఇదంతా తన వల్ల జరిగిందన్న బాధతో కుచించుకుపోతుంది మీనా. రాజుకి ఎలాగైనా ఒక మంచి అతన్ని ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటుంది. అలానే తనతో పాటు మీనా ఇంటికి తీసుకొస్తుంది రాజీని. ఇక్కడే రాజీ జీవితం ఇంకో మలుపు తిరుగుతుంది. సారథి రాజుని చూసి ఆకర్షితుడవుతాడు. తనని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఇదంతా తెలిసిన మీనా అమ్మ కృష్ణవేనమ్మ రాజీని గృహ నిర్బంధం చేస్తుంది. ఎప్పుడూ ప్రేమగా మాట్లాడే నాన్నగారు కూడా ముభావంగా ఉంటారు. ఈ క్రమంలోనే కృష్ణని తనతో పెళ్లి చేసుకోమని అడుగుతుంది మీనా. ప్రధానం కోసం ముస్తాబవుతున్న మీనా ఇంటి ముందు కృష్ణ మీనా పెళ్లి చేసుకుని కాలు పెడతారు. దీంతో కృష్ణవేనమ్మ తట్టుకోలేకపోతుంది. కృష్ణ అంటే పడని కృష్ణవేనమ్మ ఉగ్రరూపం ఎత్తుతుంది. కృష్ణ అంటే తనకి పడదు. కృష్ణకి ఆస్తిపాస్తులు లేదు. అలాంటి వాడు మీనా భర్తగా తను అంగీకరించలేకపోతుంది. ఆవిడకి ఇది ఏమాత్రం మింగుడు పడదు. అలా హిస్టీరియా వచ్చినట్టు అయిపోతుంది. అక్కడ అందరి చేత మాటలు పడి ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేస్తారు మీనా కృష్ణ. క్లుప్తంగా ఇదే కదా, దాని తర్వాత ముగింపు చూద్దాం. హోటల్కి ఎలా వచ్చానో నాకే గుర్తులేదు, అంత యాంత్రికంగా నడిచాను. మేము గదిలోకి అడుగు పెట్టగానే కృష్ణ మధుకి ఫోన్ చేశాడు. అంతా సవ్యంగానే జరిగిందని, ట్రైన్లో వెళ్లే ఉద్దేశం మార్చుకున్నానని, కారు కావాలని అడిగాడు. మధుని కూడా రావాల్సిందిగా బలవంతం చేశాడు. మధు ఒప్పుకున్నట్టున్నాడు. కృష్ణ కృతజ్ఞతలు చెప్పి ఫోన్ పెట్టేశాడు. మనం కారులో వెళదాం, మధు కూడా మనతో వస్తున్నాడు అన్నాడు. నేను సమాధానం చెప్పలేదు. సోఫాలో మోకాళ్ల మీద మోచేతులు ఆనించి అరచేతుల్లో ముఖం దాచుకొని అలాగే కూర్చున్నాను. నా చెవుల్లో మాటిమాటికి అమ్మన్న మాటలే గింగురమంటున్నాయి. ఒకవేళ డాక్టర్ గారు అన్నట్టు అమ్మకి నిజంగానే మతి భ్రమిస్తే నన్ను నేను క్షమించుకోగలనా? కృష్ణతో కలిసి నేను సుఖంగా కాపురం చేయగలనా? నాన్నగారు నన్ను క్షమిస్తారా? నాన్నగారి క్షమ దొరకని జీవితం నేను భరించగలనా? నేను ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ దినం నా బ్రతుకుని కాళ్ళరాత్రిలా మింగివేస్తే? నా దగ్గరగా వచ్చిన నిలబడిన కృష్ణ, లేచి బట్టలు మార్చుకో అన్నాడు. నేను చీరలేం తెచ్చుకోలేదు అన్నాను నీరసంగా. ఇదిగో తాళంచెవి, డ్రెస్సింగ్ రూమ్లో నా పెట్టెలో ఉన్నాయి, చూడు. నన్ను జబ్బ పట్టుకొని బలవంతంగా లేవదీస్తూ అన్నాడు. నేను తాళంచెవి అందుకొని ఆ గదిలోకి వెళ్ళాను. యాంత్రికంగా పెట్టె తెరిచాను. సూట్ కేసులో కృష్ణ బట్టలతో పాటు కొన్ని చీరలు కూడా ఉన్నాయి. వాటిని చూస్తూ క్షణం సేపు అలాగే నిలబడ్డాను. ఆ బట్టలు పక్కపక్క చూస్తుంటే, నీ భార్యని నీ వెంట తీసుకువెళ్ళటం మర్చిపోకు అన్న నాన్నగారి మాటలు చెవుల్లో గింగురమన్నాయి. ఇంకా ఏడు పాపుకోవటం నా వశం కాలేదు. ఒక్కసారి ఏరులు వాగులు ఉధృతంగా పొంగినట్టు దుఃఖం ముంచుకొచ్చేసింది. గోడకి చేరగిలపడి చేతుల్లో ముఖం దాచుకొని నిశ్శబ్దంగా రోదించసాగాను. కొద్దిసేపైన తర్వాత నా భుజం మీద చేతులు పడ్డాయి. కృష్ణ నన్ను బలవంతంగా తన వైపు తిప్పుకుంటూ మృదు గంభీరంగా అడిగాడు. మీనా, నాకు శిక్ష మొదలైందని అనుకోనా? తొందరపడ్డానే అనుకోనా? తొందరపడ్డానే అని పశ్చాత్తాప పడుతున్నావా? లేదు లేదు, కాదు, అలా ఏం కాదు, బొంగురుగా అన్నాను. అయితే ఏడవకు మరి, నువ్వు ఏడవటం ఇదే ఆఖరిసారి కావాలి. ఇక ముందు నీ కళ్ళల్లో తడి కూడా నేను చూడకూడదు, తెలిసిందా? నా తలని హృదయానికి అదుముకుంటూ అన్నాడు. అతని స్పర్శలోంచి నాకు ధైర్యం ప్రవహించినట్టుగా అయింది. అతను చాలా తగ్గు స్థాయిలో అభిమానం ఉట్టిపడుతున్న స్వరంతో కష్టంగా అన్నాడు. మీనా, నాకు ఆస్తి అంతస్తు లేదనేగా మీ అమ్మ ఆరోపణ. ఒక్క 5 సంవత్సరాల గడువు ఇవ్వు. ఈరోజు గతిలేనివాడు అని ఈసడించిన మీ అమ్మే సగర్వంగా నా అల్లుడు అని చెప్పుకునే రోజు వచ్చేలా చేస్తాను. నేను కృష్ణవేణమ్మ గారి అల్లుడు కాకుండా మీ అమ్మ కృష్ణారావు అత్తగారిలా చెప్పుకునే అర్హత తెప్పిస్తాను. ఇది నా శపథం. నేను కంపిస్తున్న చెయ్యి అతని పెదవుల మీద ఆనిస్తూ స్పష్టంగా అన్నాను. నువ్వు అవన్నీ మనసులు పెట్టుకోవద్దు, మర్చిపోవు. మర్చిపోవటమా? ఆ అవమానం నా రక్తంలో ప్రతి కణంలోనూ జీర్ణించిపోయింది. నా మాట నెగ్గించుకున్నప్పుడు కానీ నాకు శాంతి ఉండదు. ఈ గాయం మానాలంటే నేను అన్నమాట నెరవేర్చుకోవటం ఒకటే మార్గం. కానీ ఒకటి మాత్రం నిజం, మనిద్దరి మధ్య ఈ శపథం ఎన్నడూ అడ్డుతెరగ మాత్రం రానివ్వను. మీనా, మనిషికి బుద్ధి సామర్థ్యం అనేవి భగవంతుడి ప్రసాదం.
అయి ఉంటే అంతస్తు ఐశ్వర్యం సంపాదించుకోవటం అంత కష్టమేమి కాదు. నా జీవితం 10 రెట్ల వివిధ కోణాల్లో విస్తృతం కావటం కోసమే నువ్వు నా భార్యగా అయ్యావనిపిస్తుంది. నువ్వు ఇలా బలవంతంగా నా జీవితంలోకి ప్రవేశించకపోయినట్టయితే నేను ఉన్న దాంతోనే సంతృప్తి పడేవాడినేమో. నేను అతన్ని హత్తుకుపోయి నిలబడ్డాను. ఆ శుభ సమయం లాంటిది నిజంగా రావాలే, కానీ నాకంటే ఎక్కువ ఎవరు సంతోషపడతారు? కృష్ణ ప్రేమగా నా చుట్టూ నిమురుతూ కొద్దిసేపు అలాగే నిలబడ్డాడు. ఆ తర్వాత అన్నాడు, ఒక్క అరగంట నువ్వు ఒంటరిగా ఉండగలవా? నువ్వు స్నానం చేసి బట్టలు మార్చుకొని జడ వేసుకునే లోపల నేను మామీ ఇంటికి వెళ్ళి వస్తాను. ఎందుకు? మదిలియర్ గారు సాయంత్రం నాతో అన్నారు, వాళ్ళు ఎన్నాళ్ల నుంచో తిరుపతి వెళ్ళాలనుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు కుదరనే లేదట. కారులో వెళ్తున్నాం కదా, మనతో రమ్మనమని అడుగుతాను. ఇంత రాత్రి వేళ నువ్వు చెప్పగానే వాళ్ళు హఠాత్తుగా ప్రయాణం అవ్వగలరా? మామికి నువ్వంటే చాలా అపేక్ష, నువ్వు అడుగుతున్నావని చెబితే తప్పక బయలుదేరుతుంది. ఇప్పుడు వాళ్ళని శ్రమ పెట్టడం దేనికి అన్నాను. నీకోసం నువ్వు 2-3 రోజులు ఒంటరిగా ఫీల్ అవ్వటం నాకు ఇష్టం లేదు, మామిని వెంట ఉంటే బాగుంటుంది. కృష్ణ వెళ్ళాడు. అతను వెళ్ళిన తర్వాత నేను ఆలోచనగా అక్కడే నిలబడిపోయాను. నా మనసులో 1000 ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. ఆఖరిసారిగా నా మనసు అమ్మకి విప్పి చెప్పటం నా కర్తవ్యమని అనిపించింది. టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని కాగితాలు తీసుకొని అమ్మకి ఉత్తరం రాయటం ప్రారంభించాను. అందులో మొట్టమొదటి సారథంటే విసిగిపోయిన నేను అతని నుంచి తప్పించుకోవడానికి నాన్నగారిని వేధించి నిమ్మలూరు పారిపోయిన క్షణం నుంచి ఈనాటి వరకు జరిగిన సంఘటనలన్నీ క్లుప్తంగా వ్రాశాను. ఒక్కొక్క సంఘటనతో కృష్ణ పట్ల నా ఆకర్షణ ఎలా పెరిగిందో, అతని వ్యక్తిత్వానికి నేను ఎలా ముగ్ధురాలని అవుతూ వచ్చానో కూడా తెలియజేశాను. చిట్ట చివర ముగింపుగా, మమ్మీ నువ్వు కోరుకునేది నిజంగా నా ఆనందమే అయితే నన్ను మనస్ఫూర్తిగా మన్నించి ఆశీర్వదిస్తావు. ఆడపిల్లకి కోరుకున్న వాడిని భర్తగా పొందడం కంటే మించిన స్వర్గం ఇంకేది లేదని నేను అనుకుంటాను. కృష్ణకి అవమానం జరిగిన చోట నేనికి అడుగుపెట్టను. అతను రావటానికి అర్హత లేని చోట నాకు అర్హత లేదు. అతని వ్యక్తిత్వం గురించి గౌరవించే వాళ్ళు నాకు ప్రేమార్హులు. కృష్ణ ఒక్క అత్తయ్య కొడుకు అని నెప మినహాయిస్తే అతను నీకు నచ్చనిదేదీ ఉండదని నా అభిప్రాయం. నీకు కావాల్సింది నా ఆనందమో లేక నీ మాట సాగలేదని నీ పట్టుదలో ఏది ముఖ్యమో కాలమే నిర్ణయిస్తుంది. నువ్వు క్షమించిరానంత అపరాధం నేనేమి చేయలేదని విశ్వసిస్తున్నాను. ఈ ఉత్తరం ముగించే ముందు నన్ను క్షమించమని కడపటిసారి కోరుతున్నాను. సుదీర్ఘంగా వ్రాసిన ఆ ఉత్తరాన్ని 2వసారి చదువుకుంటుండగా కృష్ణ తిరిగి వచ్చాడు. టేబుల్ మీద చెంపకి చెయ్యి ఆనించుకొని ఉత్తరం చదవటంలో లీనమైన నన్ను చూసి, ఇదేమిటి, నువ్వు ఇంకా తయారు కాలేదు, మధు వాళ్ళు వచ్చేస్తున్నారు అన్నాడు ఆశ్చర్యంగా. ఇప్పుడే క్షణంలో తయారవుతాను, నాకు కవర్ కావాలి. నా దగ్గర ఖాళీది ఉంది కానీ స్టాంప్ లేదు. పర్వాలేదు, ఇలా ఇవ్వు. కృష్ణ పెట్టెలో నుంచి తెచ్చిచ్చాడు. ఉత్తరమా? అవును. మామయ్యక? లేదు, అమ్మకి. కృష్ణ ఫోన్ దగ్గరికి వెళ్ళి మా ఇంటికి రింగ్ చేశాడు. హలో మామయ్య, నేను కృష్ణని మాట్లాడుతున్నాను, మేము బయలుదేరుతున్నాం. అత్తయ్యకి ఎలా ఉంది? అలాగా, థ్యాంక్ గాడ్, సరే అంటూ పెట్టేసి నా వైపు తిరుగుతూ, స్పృహ వచ్చిందట, నీకోసం అడిగిందట, డాక్టర్ చెప్పమన్నట్టు లేదని చెప్పాడట అన్నాడు. నా గుండెల మీద నుంచి సగం బరువు దింపినట్టయింది. నేను స్నానం ముగించి జగడ వేసుకుంటుండగా మామీ, మదిలియార్ గారు, మధు వచ్చేశారు. మరో 1/2 గంటలో ప్రయాణం అయ్యి బయటకు వచ్చేశాం. హోటల్ ఆవరణలోనే పోస్ట్ బాక్స్ ఉంది. కారులో ఎక్కే ముందు నేను దాని దగ్గర నడిచి స్వయంగా నా చేతులతో ఆ ఉత్తరం బాక్స్లో పడేశాను. అది ఉత్తరంలా లేదు. నా మొర ఆలకించమని దేవుడిని ప్రార్థిస్తున్నట్టుగా అనిపించింది నాకు. 3 రోజులు 3 క్షణాలుగా గిర్రున తిరిగాయి. మామి చలోక్తులతో, మధు సరసాలతో, మదిలియార్ గారి ప్రేమపూరితమైన సంభాషణలతో మా ప్రయాణం సరదాగా ఒక్క క్షణం ఊపిరి ఆడనట్టు ఇట్టే గడిచిపోయింది. మామి, మదిలియార్ గారు, మధు తిరుపతి నుంచి మద్రాసు వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడ 4 రోజులుండి హైదరాబాద్ తిరిగి వస్తామని చెప్పారు. కృష్ణ ఎంత వద్దని చెప్పినా వినకుండా మధు మమ్మల్ని కారు నిమ్మలూరు తీసుకువెళ్లమని బలవంతం చేశాడు. 4వ రోజు సాయంత్రం అవుతుండగా మేము నిమ్మలూరు చేరుకుంటున్నాం. కృష్ణ తిరుపతి నుంచి మొన్ననే మేము 1 రోజున 1 టైంకి ఇంటికి చేరుకుంటున్నట్టు టెలిగ్రామ్ ఇచ్చాడు. నిమ్మలూరు చేరువవుతున్న కొద్దీ వెళ్ళగానే అత్తయ్య ఏం గొడవ చేస్తుందో, నేను ఎలాంటి మాటలు వినవలసి వస్తుందోననే భయంతో నా మనసు రెపరెపలాడసాగింది. చూసి భరించలేనటువంటి దృశ్యాలు నా మనోనేత్రం ముందు అనేకం కదలాడుతున్నాయి. ప్రయాణపు బడలికలతో అలసటగా ఉన్న నా ముఖం చూసి కాబోలు కృష్ణ, ఇంటికి వచ్చేస్తున్నాంగా, 1 రోజులు మంచం మీద నుంచి కాలు క్రింద పెట్టకుండా విశ్రాంతి తీసుకుందో గాని అన్నాడు లాలనగా. అతని మాటల్లో, చూపుల్లో ఒక అనిర్వచనీయమైన సాన్నిహిత్యం, ఆత్మీయత చవిచూడసాగాను. మా కారు అడ్డరోడ్డు దగ్గరకు వచ్చింది. సూర్యాస్తమయ సమయం కావస్తుంది. కింజాయలు సంధ్య చీకట్లు నలుదిశలా కమ్ముకుంటున్నాయి. ఏపుగా ఎదిగిన వరిచేల మీద నుంచి వస్తున్న గాలి సన్నటి ఈలపాటలతో మృదు మధురమైన శబ్దం చేస్తుంది. ఊడలు దిగి ఉన్న పెద్ద మరిచెట్టు 100 కొద్ది గూళ్లకు వచ్చి చేరుకున్న పిట్టల రణగొణ ధ్వని చేస్తున్నాయి.
ఆ గాలి ఆ ఆరుబయలు చూస్తుంటే నేను మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చిన రోజు గుర్తుకు రాసాగింది. నాకెందుకో అక్కడ ఒక్క క్షణం ఆగాలి అనిపించింది. దాహం అవుతుంది అన్నాను. కృష్ణ కారు ఆపమని దిగాడు. అతను సోడాలున్న కొట్టువైపు వెళుతుంటే దానిలో నుంచి వీరాయి ఎదురుగా వచ్చాడు. వీరాయి నువ్వు ఇక్కడ ఉన్నావా అన్నాడు కృష్ణ. చిత్తందోరా మీకోసం బండి తెచ్చాను అన్నాడు. బండినా, ఎందుకు తెచ్చావు? నేను సరాసరి వచ్చేస్తున్నానని టెలిగ్రామ్ ఇచ్చానుగా, నీకెవరు చెప్పలేదా? అమ్మగారు చెప్పారు, కానీ నెత్తిగొక్కుంటూ సందేహంగా ఆగాడు. సరే మేము వెళ్తాం, నువ్వు బండి తోలుకుని ఇంటికి వచ్చేయి అనేసి కృష్ణ సోడాలు చెప్పడానికి వెళ్ళాడు. వీరాయి ఆశాభంగం పొందిన వాడిలా చూశాడు. క్షణంసేపు కృష్ణ వెళ్ళిన వైపు అలాగే నిలబడి చూసిన అతను తర్వాత ఏమనుకున్నాడో ఏమో నా దగ్గరగా వచ్చాడు. ఎంతో మన్ననగా చేతులు జోడించి నమస్కరించాడు. అమ్మా, మీకోసం నేను బండి తెచ్చాను, మీ ఇద్దరు నా బండిలోనే ఇంటికి రావాలి అన్నాడు. నేను ఒప్పుకుంటే కృష్ణ అభ్యంతరంతో పనిలేదనే ఆశ ఆ కంఠంలో ప్రతిధ్వనిస్తుంది. అతని ముఖం ఆ అడిగే తీరు చూడగానే నాకు అతని నిరాశపరచే బుద్ధి కాలేదు. సరే అలాగే అంటూ కారులో నుంచి దిగాను. వీరాయి ఉత్సాహంగా తలపాగా సర్దుకొని గబగబా పాక వెనక వైపుకు వెళ్ళాడు. కుర్రాడు సోడాలు తీసుకుని పరిగెత్తుకుని వచ్చాడు. నేను కృష్ణ తాగుతుండగా వీరాయి పాక వెనక నుంచి బండి నడిపించుకుని వచ్చాడు. దాన్ని చూడగానే నేను కృష్ణ సోడాలు తాగటం మానేసి ఆశ్చర్యంగా ముఖాలు చూసుకున్నాం. బండి టాపు మీద నుంచి ఒత్తుగా రకరకాల పూలదండలు అందంగా చుట్టి పక్కలకు వెళ్లాడదీశారు. ఎడ్లకి కూడా కొమ్మలకి మెళ్ళో కాళ్ళకి పూలతో అలంకారం చేశారు. వాటి మెళ్ళో పెట్టిన మువ్వల గంటల చిరు శబ్దం చేస్తున్నాయి. సంధ్య చీకట్లలో వీరాయి నెమ్మదిగా మా వైపు నడిపించి తీసుకొస్తున్నది బండిలా లేదు. ఎంతో కష్టపడి నైపుణ్యంతో తయారు చేసిన పూల రథంలా ఉంది. వీరాయి తన బండిలోనే మేము ఇంటికి వెళ్ళాలని ఎందుకు పట్టుబడ్డాడో నాకు ఇప్పుడు అర్థమైంది. అరేరే, ఏమిటి సింగారం అంతా, ఎవరు చేయమన్నారు నేను అంటూ కృష్ణ ఆశ్చర్యంగా బండివైపు నడిచాడు. నా ముచ్చట ధర, నిన్ను నా చేతుల మీద పెంచి పెద్ద చేశాను. మీ పెళ్లి గురించి మేమెంతో ఎన్నెన్నో అనుకున్నాం. నువ్వేమో కృష్ణమూర్తి రుక్మిణమ్మను తెచ్చుకున్నట్టు గుట్టు చప్పుడు కాకుండా భార్యను తెచ్చుకున్నావయ్యే. కనీసం ఈ సరదాయన మాకు తీరని దొరా. కృష్ణ బండి దగ్గరకు వెళ్ళగానే ఎడ్లు మొరలు చాచినాయి. అతను అలవాటుగా వాటి వెన్ను మీద చరిచి నిమిరాడు. పూల రథంలో ఉన్న ఆ బండిని చూడగానే నేను ముగ్ధురాల్ని అయ్యాను. మాకింత మంచి ఆహ్వానంతో ఎదురు రావటం నాకు శుభ సూచకంగా అనిపించింది. నువ్వు సరదా పడుతున్నావు సరే, కానీ మీ అమ్మాయి గారికి అంటూ కృష్ణ నా వైపు సందేహంగా చూశాడు. అమ్మాయి గారు ఒప్పుకున్నారు, త్వరగా బయలుదేరితే ఇంటికి పోదాం అన్నాడు వీరాయ్. నేను బండి దగ్గరకు నడిచాను. కృష్ణ నా నడుం పట్టి పైకెత్తాడు. బండి కమ్మి అందుకొని గట్టిగా పట్టుకుని లోపలికెక్కాను. బండిలో ఒత్తుగా గడ్డిపరిచి దానిమీద పరుపు వేసినట్టున్నారు. కూర్చుంటే మెత్తగా ఉంది. ఆనుకొని కూర్చోటానికి వీలుగా దిళ్ళు ఉన్నాయి. నువ్వు కూడా ఎక్కుదోరా అన్నాడు వీరాయ్. పెద్ద చిక్కే తెచ్చావు నాకు, కృష్ణ విసుక్కుంటూ ఎక్కాడు. బండిలో నాకు అభిముఖంగా కూర్చున్న కృష్ణ క్షమార్పణ స్ఫురిస్తున్న స్వరంతో అసలు టెలిగ్రామ్ ఇవ్వకుండా ఉంటే పోయేది, వీరాయ్ ఇంత చాదస్తం చేస్తాడని నేను అనుకోలేదు అన్నాడు. చాదస్తమా, ఇంత మంచి ఆర్ట్ని మెచ్చుకోకుండా చాదస్తం అనేవాళ్ళు మూర్ఖులై ఉండాలి అన్నాను. వీరాయ్ బండి ముందు నడుస్తున్నాడు. మేము కూర్చున్న బండి వయ్యారంగా సాగిపోతుంది. దాని వెనక కారు మెల్లిగా వస్తుంది. నాకు ఈ ప్రయాణం గమ్మత్తుగా అనిపించసాగింది. ఇంటికి వెళ్ళగానే నా చేతి ఉంగరం వీరాయికి బహుమతిగా ఇవ్వటానికి నిశ్చయించుకున్నాను నేను. పూల పల్లకిగా ఉన్న బండిలో అత్తవారింటికి వెళుతూ కొత్త జీవితంలో అడుగు పెడుతున్న నన్ను కుతూహలంగా గమనిస్తున్నట్టుగా దూరంగా వరిచేల మీద నుంచి ఆకాశంలో చంద్రుడు ఉదయించాడు. పౌర్ణమి రోజు కావటం వల్ల నిండుగా పెద్దగా ఉన్న ఆ బింబం నా వెంటే తరలి వస్తున్నట్టుగా పై పైకి వస్తుంది. వెన్నెల, ఆ బండి, ఆ మువ్వల చప్పుడు, ఆ చేల మీద నుంచి వస్తున్న ఈలలాటి గాలి, ఇదంతా ప్రయాణపు బడలికలతో వెనక్కి జారగిలపడి కూర్చున్న నాకు మృదు మధురమైన స్వప్నంలా అనిపించసాగింది. మా బండి తోట దగ్గరికి చేరుకునేసరికి ఉన్నట్టుండి బ్యాండ్ వినిపించింది. కృష్ణ నేను ఉలిక్కి పడి ముందుకి చూశాం. అక్కడ పెట్రోమాక్స్ లైట్లతో బ్యాండ్ మేళం మా కోసం వేచి చూస్తుంది కాబోలు. మా బండి కనిపించగానే బ్యాండ్ మోగటం ప్రారంభించింది. హడావుడి చాలా చేశాడే ఈ వీరాయి, కృష్ణ పళ్ళ బిగువున కోపంగా అన్నాడు. అతనికి యార్భాటం సందడి బొత్తిగా గిట్టనట్టుగా ఉంది. గూడెం వాళ్ళు పరిగెత్తుకొచ్చి మా బండిని ఆపారు. కృష్ణకి నాకు దండ వేసి పువ్వులిచ్చారు. ముందు బ్యాండ్ మేళం, దాని వెనుక పూల బండిలో మేము, మా వెనుక మెల్లగా డ్రైవర్తో సాగి వస్తున్న ఖాళీ కారు, ఆ వెనుక కుతూహలంగా అనుసరిస్తున్న జనం. ఇలా సాగింది మా ప్రయాణం. బండి ఊళ్ళో ప్రవేశించింది. ఊరి జనమంతా వీధుల్లో నిలబడ్డట్టు ఇంటి ముందు అరుగుల నిండా ఆడవాళ్లు, పిల్లలు, పెద్దలు కిక్కిరిసి నిలబడి వినోదంగా చూస్తున్నారు. ఒక్కొక్క వీధిలో బండి 10 నిమిషాల పాటు ఆపు చేస్తున్నారు. ఆ 10 నిమిషాల సేపు బ్యాండ్ వాళ్ళు తమ నైపుణ్యం చూపించేట్టు వాయిస్తున్నారు. ఇంటికి వెళ్ళగానే నేను చేసే మొదటి పని ఏమిటో తెలుసా? గట్టిగా వీరాయికి 2 తగలనివ్వటం. కోపంగా తగ్గు స్వరంతో అన్నాడు కృష్ణ.
నాకు కోపం రాలేదు, విసుగు అనిపించలేదు. ఆ ఊరు ఊరంతా మాకు స్వాగతం చెప్తున్నట్టుగా అనిపించింది. ఎలా తెలిసిందో కానీ అప్పుడే ఊరంతా అందరికీ కృష్ణ పెళ్లి చేసుకున్నట్టు తెలిసిపోయింది. చిట్ట చివరికి ఎలాగైతేనే మా బండి ప్రయాణం ముగించుకొని ఇంటి ముందుకు వచ్చి ఆగింది. అక్కడ చాలామంది వేచి ఉన్నారు. బండి ఆగగానే చిన్న పెద్ద ఆడ మగ భేదం లేకుండా అందరూ ఒక్కసారి ఏది పెళ్లి కూతురు అంటూ ఒకరిని ఒకరు తీసుకుంటూ బండి లోపలికి తొంగి చూడసాగారు. బండి ఆగగానే కృష్ణ దిగేశాడు. నేను దిగబోతుంటే ఆగు, స్టూల్ తెస్తానుండు అన్నాడు కృష్ణ. అబ్బా, అప్పుడే భార్య అంటే ఎంత అపురూపమో, పడిపోతుందని భయం కాబోలు ఒక ఆవిడంది. అందరూ గొళ్ళున నవ్వారు. ఎన్నడూ సిగ్గు అంటే ఏమిటో ఎరగని నాకు చెప్పలేనంత సిగ్గు ముంచుకొచ్చింది. దించిన తల ఎత్తలేకపోయాను. స్టూల్ తీసుకురండి త్వరగా, ఎవరో కేక పెట్టారు. స్టూలు తెచ్చివేశారు. నేను ఒక చేత్తో బండి కమ్మి గట్టిగా పట్టుకొని జాగ్రత్తగా పాదం స్టూల్ మీద ఆనించాను. రెండో పాదం కూడా ఆనిస్తుంటే ఎవరో చెయ్యి అందించారు. ఆ చెయ్యి కృష్ణదే అనుకుని గట్టిగా పట్టుకోబోయిన నేను ఆ చెయ్యి చూడగానే ఉలిక్కిపడ్డాను. వార్ధక్య చిహ్నాలతో గట్టిగా ముడతలు పడి నరాలు తేలి పైకి కనిపిస్తుండగా వేలికి నాకెంతో చిరపరిచితమైన పగడపు ఉంగరంతో నాకు ఆసరాగా వచ్చి నా చెయ్యిని చూడగానే మెరుపులా తలెత్తి చూశాను. నాకు చెయ్యి అందించిన వ్యక్తి ఎవరో కాదు, స్వయంగా అక్షరాల మా నాన్నగారు. నాన్నగారా, స్టూల్ మీద నుంచి ఒక్క అంగలో ఉరికినట్టు దిగిన నేను ఆయన్ని హత్తుకుపోయాను. హఠాత్తుగా ఆయన్ని చూడగానే నాకు చెప్పలేనంత ఆనందంతో పాటు ఆపుకోలేనంత దుఃఖం కూడా వచ్చేసింది. నాన్నగారు, మరింత గాఢంగా ఆయన్ని హత్తుకుపోయాను. నాన్నగారు నా వెన్ను మీద చేయి వేసి ఆప్యాయంగా నిమిరారు. అరే, ఏమిటి పిచ్చితనం, 3 రోజులే కాయింది. ఆయన కంఠం కూడా వణికింది. 3 రోజుల 3 యుగాలైనట్టుంది నాకు కంగారుగా అన్నాను. ఎవరో ఒకటే కూతురట పాపం అనటం వినిపించింది. సరే సరే, అవన్నీ తర్వాత, టైం అయిపోయింది, మళ్ళీ వర్జ్యం వస్తుందట. మీ భార్యాభర్తలు ఇద్దరు అలా పక్కపక్క నిలబడి దిష్టి తీసేయాలి, అధికారంతో ఆజ్ఞాపిస్తున్నట్టుగా వినిపించింది. నాన్నగారి కౌగిలిలో ఉలిక్కిపడిన నేను తిరిగి చూశాను. ఎదురుగా అమ్మ నిలబడింది. పక్కనే తాయారమ్మ చిన్న కూజాబింద చేతితో పట్టుకుని అతి వినయంగా నిలబడి ఉంది. మమ్మీ, అమ్మని చూడగానే నాకెప్పుడు ఇంత ఆనందం అనిపించలేదు. ఆవిడ మెడ చుట్టూ చేతులు వేసి కరుచుకుపోయాను. అమ్మని చూడగానే నేను పొందిన అనుభూతి అపురూపమైనది, అనిర్వచనీయమైనది. నాన్నగారిలా మమ్మీ నన్ను హత్తుకోలేదు, వీపు మీద చెయ్యి వేసి నిమరలేదు. మృదువుగానే అయినా ఖచ్చితంగా నా చేతులు తన మెడ నుంచి తప్పించి వేస్తూ, 3 రోజులకి ఇంత బెంగపడితే జీవితాంతం మమ్మల్ని ఎలా వదిలిండగలవే పిచ్చిమొహమా అంది. ఆడ మాటల శ్లేష నా ఒక్కదానికి అర్థమైంది. మమ్మీ నన్ను క్షమించిందేమో కానీ నా మీద ఆగ్రహం మాత్రం పోలేదని తెలుసుకున్నాను. కృష్ణ, నేను పక్కపక్క నిలబడ్డాం. అమ్మ, రాజు, అత్తయ్య కలిసి హారతి తెచ్చి నాకు అద్దారు. నేను కృష్ణ లోపలికి అడుగు పెడుతుంటే మంగమ్మ గారు అడ్డంగా వచ్చి అటకాయించింది. ఏరా, ఆ రోజు నేను మీ మామయ్య కూతురు లేదా అంటే నా మీద విరుచుకుపడ్డావుగా, ఇప్పుడు నువ్వు చేసిన పనేమిటి అంటూ నిలదీసింది. కృష్ణ వెంటనే సమాధానం చెప్పలేనట్టు మెడ మీద గీక్కున్నాడు. తర్వాత జేబులో నుంచి 10 రూపాయలు కాగితం తీసి ఆవిడ చేతిలో పెడుతూ, పిన్ని, నీ నోటికి దేవుడు తథాస్తు మంత్రం ఇచ్చి ఉంటాడు, అందుకే దయ ఉంచి ఇక ముందు ఎప్పుడు అందరి పట్ల శుభాలే పలుకులు కానీ అశుభాలు పలకకు, తెలిసిందా అన్నాడు. అందరూ గొల్లున నవ్వారు. 10 రూపాయల కాగితం చూడగానే ముఖం చాటంత అయిన మంగమ్మ చీర కొంగును కట్టుకుంటూ నాన్నగారి వైపు తిరిగి, ఒరే హనుమంతు, నీ అల్లుడిది భారీ బుద్ధిరా, ఇలాంటి అల్లుడు దొరకటం నీ అదృష్టం అనుకో అంది. అత్తయ్య కోరిక మీద నేను కృష్ణ కలిసి అమ్మకి, నాన్నగారికి, అక్కడున్న మిగతా పెద్దలందరికీ నమస్కరించి ఆశీస్సులు అందుకున్నాం. మేము లోపలికి వస్తుంటే సారథి ఎదురొచ్చి, ప్రయాణం కులాసాగా జరిగిందా అంటూ పలకరించాడు. అతని చూడగానే నేను కృష్ణ అప్రయత్నంగా ముఖాలు చూసుకున్నాం. సారథి కృష్ణ చేయి అందుకొని కరచాలనం చేశాడు. నా వైపు నిష్ఠూరంగా చూసి ఫిర్యాదు చేస్తున్నట్టు కృష్ణతో, మీ మరదలు ఇంత అసాధ్యురాలని నేను అనుకోలేదు సుమండి, రాజేశ్వరి ఎవరో చెప్పకుండా నా చేత సర్కస్ చేయించింది అన్నాడు. నేను లోపల గదిలోకి వచ్చాను. ఇంటి నిండా కిటకిటలాడుతూ చాలామంది బంధువులు ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత రాజు, స్నానం చేస్తావా అంటూ నా దగ్గరకు వచ్చింది. నేను దాన్ని చేయి పట్టి దగ్గరకు లాక్కున్నాను. ఏయ్, నువ్వు విశేషాలు ఏమి చెప్పవేమిటి, నేను వచ్చిన తర్వాత ఏం జరిగిందో వినాలని నా ప్రాణం తహతహలాడిపోతుంటే అన్నాను. రాజు చుట్టూ చూసింది. అమ్మ ఆ చుట్టుపక్కల లేదని నిర్ధారణగా తెలుసుకున్న తర్వాత అంది, చెప్పడానికి ఏముంది, నువ్వు వెళ్ళిన గంట తర్వాత అత్తయ్యకి స్పృహ వచ్చింది, వెంటనే నువ్వు ఎక్కడా అని అడిగింది. మామయ్య నువ్వు వెళ్ళిపోయావని చెప్పాడు. అత్తయ్య లేచింది, మంచం మీద దిళ్ళు విసిరి పారేసింది. ఇదంతా మీరే చేశారు అంటూ మామయ్యని నోటికి వచ్చినట్టు నిందించింది. మామయ్య నచ్చ చెప్పాలని చూశాడు. కృష్ణవేణి, ఎంత పొరబడుతున్నావు, ఇంత అపురూపంగా పెంచిన నా కూతుర్ని ఆ పల్లెటూరు విడిచిపెట్టిరాని వాడికి ఇస్తాననుకున్నావా? కృష్ణ మీద అభిమానం ఉన్న మాట వాస్తవమే, కానీ కూతుర్నిచ్చి కట్టపెట్టేంత ప్రేమ నాకెప్పుడూ లేదు. ఇది నువ్వు నమ్మకపోతే ఇక నా కర్మ అనుకుంటాను అన్నాడు.
అత్తయ్య ఏడవటం మొదలుపెట్టింది. మామయ్య తల పట్టుకుని కూర్చున్నాడు. ఆ రాత్రంతా వాళ్ళు అలాగే గడిపారు. మీ కక్కి బాబా ఇద్దరు ఇక జన్మలు ఆ పాపిష్ట దాన్ని ముఖం చూడకండి, దానికి అదే శాస్తి అంటూ నూరిపోశారు. మామయ్య భారంగా అలా చెప్పటం తేలికే అన్నారు. అత్తయ్య తన ప్రాణం పోయినా ఇక నీ ముఖం చూడనని అంది. నా చేయి పట్టుకొని నన్ను దగ్గరకు లాక్కొని, రాజు ఇక నువ్వే నాకు తోడని అనుకుంటాను, నిన్ను సారథికిచ్చి పెళ్లి చేస్తాను, నా ఆస్తి అంతా నీకు రాసిచ్చి వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేస్తాను అంది. నాకు భయం వేసింది. ఆ మధ్యాహ్నం కక్కి బాబాయ్ వెళ్ళిపోయారు. అత్తయ్య గదిలోకి నేను భోజనం తీసుకెళ్ళి బలవంతంగా తినిపించాను. అత్తయ్య భోజనం చేస్తూ మధ్యలో చేయి కడుక్కొని లేచి నా చేయి దగ్గర లాగి ఏడుస్తూ, చూసావా, దానికి కన్న తల్లిననే గౌరవం కూడా లేకుండా పోయింది. ఉన్న ఒక పిల్లని దూరం చేసుకుంటే నలుగురు నన్ను ఎలా ఆడిపోసుకుంటారు అంది. నేను నిజమేనన్నాను. అత్తయ్య చిన్నపిల్లల మనసు విప్పి మాట్లాడడం వల్లనేమో నాకు ఆ ధైర్యం వచ్చేసింది. మెల్లగా జరిగిందంతా చెప్పేశాను. అత్తయ్య నిర్ఘాంతపై వినసాగింది. ఇంతలో అదే సమయంలో ఉత్తరం కూడా వచ్చింది. ఆ ఉత్తరం చదవగానే, రాజు తలుపు దగ్గరికి వేసిరా అంది. వేసి వచ్చేశాను. దాదాపు అరగంట తర్వాత మామయ్య ఇంటికి వచ్చారు. అత్తయ్యకి ఉత్తరం అందిన వైనం ఆ వెంటనే తలుపులు మూసుకున్న సంగతి చెప్పాను. మామయ్య వెళ్ళి తలుపు తట్టారు. సమాధానం రాలేదు. ఇంకో క్షణం తలుపులు తెరవకపోతే విరక్కొట్టి లోపలికి వస్తానని అరిచారు. అత్తయ్య తలుపులు తెరిచింది. ఆవిడ కళ్ళు బాగా ఏడ్చినట్టు ఎర్రబడి వాచి ఉన్నాయి. ముఖం ఉబ్బి ఉంది. నువ్వు రాసిన ఉత్తరం చేతిలో ఇంకా అలాగే ఉంది. మామయ్యని చూడగానే ఆయన గుండెల్లో తలదాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ, అసలు నాకు పిల్లలు పుట్టకుండా ఉంటే ఎంత బాగుండేదండి అంటూ బావురుమంది. ఒకే ఒక పిల్ల పుట్టడం మన దురదృష్టం కృష్ణవేణి అన్నాడు మామయ్య. ఆ రోజంతా మామయ్య అత్తయ్యని సముదాయిస్తూనే ఉన్నాడు. ఆ రాత్రి నేను అత్తయ్యతో మర్నాడు నిమ్మలూరు వెళ్ళిపోతానని చెప్పాను. అత్తయ్య సరేనంది. తీరా నేను బయలుదేరుతుంటే మామయ్య నీతో పాటు మేం కూడా వస్తున్నామన్నాడు. నేను తెల్లబోయాను. అత్తయ్య సారథికి ఫోన్ చేసింది. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో ఏమో నాకేం తెలియదు. సారథి కూడా మాతో బయలుదేరాడు. మమ్మల్ని చూడగానే అమ్మపడ్డ కంగారు, అంతా ఇంత కాదు, మేము వచ్చిన కొద్దిసేపటికి రేపు సాయంత్రం మీరు వస్తున్నట్లుగా ఇచ్చిన టెలిగ్రామ్ వచ్చింది. మామయ్య చదివి వినిపించారు. అది సంగతి. కానీ వదిన, అత్తయ్యనంత బాధ పెట్టినందుకు నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. నువ్వు నోరు విప్పి చెప్పకపోవడం వలన వచ్చిన అరిష్టం అదంతా అంది. నేను ఎడమవటంతో ఆ విధంగా అమ్మ నాన్నగారి మధ్య అభిప్రాయ భేదం తొలగి వారిద్దరు సన్నిహితులు అవటం నాకెంతో ఆనందం అనిపించింది. నేను వెళ్ళిపోవటం వల్ల ఏర్పడిన ఒంటరితనం భరించలేక అమ్మ నాన్నగారి వైపు తిరిగి ఉంటుంది. నేను కోరుకున్నదే జరిగిందన్నమాట. ఎంతో భారం దింపుకున్నట్టు నిట్టూర్చిన నేను, ఇంతకీ సారథి ఇక్కడికి వచ్చింది ఎందుకట అన్నాను. ఏమో నాకేం తెలుసు అంది రాజు. నీతో అతనేం చెప్పలేదా? చి పోవదిన, నేను అసలు అతనితో ఇంతవరకు ఒక మాట కూడా మాట్లాడలేదు. మాట్లాడకపోతే పోనీ, కనీసం చూడనన్నా చూసావా లేదా? చూస్తే ఏమవుతుందట? చూపులతో గ్రంథాలు మాట్లాడుకోవచ్చు. ఏమో బాబు, ఆ విద్య ఏదో నీకే తెలియాలి, నాకు రాదు. అదిగో అమ్మ పిలుస్తుంది. రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను స్నానం చేసి గదిలోకి తిరిగి వచ్చాను. అమ్మ అక్కడే ఉంది. నాకు తాళంచెవి అందిస్తూ, ఇదిగో నీ పెట్టె తాళంచెవి, నువ్వు అన్నీ వద్దని వదిలేసి వచ్చినా తెచ్చి ఇవ్వాల్సిన బాధ్యత నాకుందిగా అంది. నేను తలదించుకున్నాను. మమ్మీ అంది, నేను రేపటి ఎల్లుండిలో వెళ్ళిపోతున్నాను. వెళ్లే ముందు నీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. నువ్వు రాసిన ఉత్తరం అందింది. నువ్వు ఇంత ధైర్యంగా నీ మార్గం ఎన్నుకున్నందుకు చాలా సంతోషం. కానీ ఇంత ధైర్యం చేసి చూపగలిగిన దానికి నోరు తెరిచి చెప్పలేని ప్రీతితనం ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. నువ్వు ముందే నీ నిర్ణయం చెప్పి ఉంటే నాకు మీ నాన్నగారికి చాలా అవమానం తప్పి ఉండేది. మమ్మీ, బహుశా నీకు మేము గుర్తు వచ్చి ఉండం అనుకుంటాను. నువ్వే కాదు, అసలు ఇప్పటి మీ తరమే ఇలా ఉంది. ఎంతసేపు స్వతంత్రం, స్వేచ్ఛ, బాధ్యతలు అక్కర్లేదు, కానీ హక్కులు, అధికారాలు మాత్రం బాగా కావాలి. చిన్నప్పటి నుంచి తిని తినక చచ్చి చెడి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు మినహా మీకు మిగతా వాళ్ళంతా ఆప్తులైపోతారు. నేను ఇక్కడికి వచ్చానంటే నీతో కాదు, నీ భవిష్యత్తుతో, యథార్థంతో రాజీ పడటానికి వచ్చాను. మమ్మీ, మరలా అర్థిస్తున్నట్టుగా పిలిచాను. నాకు వెంటనే వెళ్ళి ఆవిడని హత్తుకుపోవాలని ఉంది. కానీ ఆ చూపుల్లో బలమేమిటో కానీ నేను అడుగు కూడా కదపలేకపోయాను. అమ్మ ముఖం జేవురించినట్టుగా అయింది. కళ్ళు చురకత్తుల్లా ఉన్నాయి. మాటలు పదునుగా వాడిముళ్ళులా ఉన్నాయి. ఆవిడ పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు కదిలింది. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యే వరకు అందరి తల్లిదండ్రులు నాలాగే వెర్రిమాలో కాల్లా మా పిల్లలు వేరని, మా పెంపకంలో ప్రత్యేకత ఉందని మురిసిపోతారు కాబోలు. నా మటుకు నేను చూడు, నీ చుట్టూ ఎన్ని ఆశలు అల్లుకున్నాను, ఎన్ని స్వప్నాలు సృష్టించుకున్నాను. నిన్నేదో ఆకాశంలోకి ఎత్తాలని, చుక్కల్లో కూర్చోపెట్టాలని ఎంత తహతహలాడాను. నా ఆలోచనలు, ఆశలు నాతోనే మిగిలిపోయినాయి. రెక్కలు వచ్చిన పిట్ట ఎగిరిపోయినట్టుగా నాకు దూరంగా అయిపోయావు. నీ స్వార్థంతో, నీ సుఖాన్వేషణలో నన్నెంత బాధ పెడుతున్నది నీకు తెలియదు. చివరికి ఈ వయసులో నాకు మిగిలిందేమిటి? ఒంటరితనం, నిరాశ. ఇందుకోసమేనా నేను ఇంత గారాభంగా పెంచి పెద్ద చేసింది? ఈ బోర్లా పడటం కోసమేనా ఇన్ని రోజులు తపస్సు చేసి నేను వేచి చూసింది?
మమ్మీ నువ్వు పొరపడుతున్నావు, ఆవేశంగా అడ్డు తగలబోయాను. కానీ ఆవిడ వినిపించుకోలేదు. నిన్నెంత అపురూపంగా పెంచానో నీకు గుర్తులేదేమో. నీ చిన్నప్పుడు ఒకసారి వంటవాడు నీకు పాలు 5 నిమిషాలు ఆలస్యంగా ఇచ్చాడని నేను మండిపడి వాడిని తరిమి వేసిన రోజులున్నాయి. నీ కాస్త జలుబు చేస్తే నువ్వు మాగున్నుగా పడుకుంటే జీవితమే శూన్యమైపోయినట్టు నేను భయపడిన క్షణాలు గుర్తుకొస్తున్నాయి. నీ శరీర ఛాయ బంగారంలా మెరవడం కోసం, నీ జుట్టు ఇంత బారుగా పెరగడం కోసం నేను చేయని ప్రయత్నం లేదు, పడని అవస్థ లేదు. నీ 7 పిల్లల్లో ఎవరైనా నీకంటే అందంగా స్టైల్గా ఉంటే నా ఒంటి మీద తేళ్లు జడెళ్ళు పాకేవి. నేను నిన్ను ఎంతగా ప్రేమించానంటే నాకు ఇంకో పిల్ల పుడితే నీ మీద మమకారం తగ్గిపోతుందేమోనని భయపడిన రాత్రులున్నాయి. అంత వెరిగా నిన్ను ప్రేమించాను. ఈ ప్రపంచంలో నేను ఒక్కదాన్నే తల్లినైనట్టు ప్రవర్తించాను. నేను పొందలేనన్ని నువ్వు పొందాలని, నేను అందుకోలేని శిఖరాగ్రాలకు నువ్వు చేరుకోవాలని ఆరాటపడ్డాను. నా జీవితం, నా ఆలోచనలు, నా సర్వస్వం నీ మీద కేంద్రీకరించుకున్నాను. చివరికి నాకు దక్కింది ఏమిటి? అందరి ముందు అవమానం, నలుగురిలోనూ నవ్వుల పాలు కావటం. ఇప్పుడు అనిపిస్తుంది, నేను అందరిలాంటి తల్లినే, నా ప్రత్యేకత ఏమీ లేదు. కనీసం మిగతా వాళ్ళు వాళ్లకన్నా సంబంధం పిల్లలకి చేసినట్టు కూడా చేయలేకపోయాను. నా వ్యక్తిత్వ విలువ నా కన్నబిడ్డ ముందే పనికిరానప్పుడు ఇంకెవరి ముందో ఎలా నిలుస్తుంది? హఠాత్తుగా ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మమ్మీ, నేను చప్పున దగ్గరగా వెళ్ళబోయాను. కానీ ఆవిడ చెయ్యి చాచి నన్ను ఆగమన్న సాంగ్న చేసింది. నువ్వు కనీసం డబ్బు మీద ఆశగల వ్యక్తిని పెళ్లాడినా నాకు ఇంత బాధ ఎదురయ్యేది కాదు. నాకున్న డబ్బుతో అతనికి విలువ సృష్టించి నేను కోరుకున్న ఎత్తును నిలబెట్టగలిగేదాన్ని. నువ్వు పెళ్లి చేసుకున్న ఈ మనిషి ఒట్టి కొరకరాని కొయ్య. తను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే తత్వం గలవాడు. ఎదుటివారు అతని మాట వినాల్సిందే తప్ప అతను వినే రకం కాదు. ఇప్పుడు నాకు ఎలాంటి నరకం ఎదురయ్యిందో నువ్వే చూడు. నేను నిన్ను వదిలిపెట్టి ఉండలేను. నిన్న అతను నా దగ్గరికి పంపడు. నాకు ఇప్పుడు 2 మార్గాలున్నాయి. నేను అహం చంపుకొని వచ్చి మీ దగ్గరైనా ఉండాలి, లేకపోతే నీ మీద మమకారం చంపుకొని బ్రతకాలి. ఈ 2 నాకు సాధ్యం కాని సంగతని నీకు తెలుసు. నాకు మిగిలింది ఒక్కటే, భవిష్యత్తంతా అశాంతితో వేగుతూ నరకయాతనగా గడపటం. అమ్మ కళ్ళలో నిండిన నీళ్లు చెంపల మీదకు జారినాయి. మమ్మీ, నేను నిస్సహాయంగా చూశాను. ఇంతలో అత్తయ్య లోపలికి వచ్చింది. ఆవిడని చూడగానే అమ్మ చప్పున కళ్ళు తుడుచుకుంది. పరాయింటికి వచ్చిందయ్యే, అత్త ఆడపడుచుల మధ్య ఎలా ఒద్దికగా మెలగాలో నేర్పుతున్నాను అంది. ఈ మాటలు వినగానే అత్తయ్య ముఖం చిన్నపుచ్చుకుంది. అదేమిటి వదిన, మీన నాకు పరాయిదా? రాజు ఎంతో అది అంతే, నిజం చెప్పాలంటే రాజు కంటే ఎక్కువేమో కూడా అంది. ఏమో కమల, ఈ రోజుల పిల్లలకి అట్టే అలసి ఇవ్వటం మంచిది కాదని నా ఉద్దేశం. తర్వాత బాధపడాల్సి వస్తుంది, ముందే చెబుతున్నాను అనేసి అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అత్తయ్య చేత్తో తెచ్చిన పెద్ద పూలదండ నా తలలో తురుముతూ, ఏమోనే అమ్మ, మొదట కృష్ణుడు ఇలా అని ఉత్తరం రాసేసరికి ఏమవుతుందోనని హడలిపోయాను. ఆ పొగరుమూతు వాడిని, మీ అమ్మని ఒక తాడి క్రిందకు తేగల సామర్థ్యం నీకే చెల్లింది. నీ పుణ్యమా అని మళ్ళీ వదిన అన్నయ్య ఇలా నా నట్టింట్లో తిరిగి అదృష్టం కలిగించావు. ఇక నాకే దిగులు లేదు. నిన్ను భారీగా చేసి మా వాడికి ముక్కుకి మంచి తాడే వేశాడు భగవంతుడు అంటూ నా చెంపలు రాచి తల వంచి నుదురు మీద ముద్దు పెట్టుకుంది. అత్తయ్య మర్నాడు కొత్త దంపతులమైన మా చేత సత్యనారాయణ వ్రతం చేయించింది. ఊళ్ళో అందరికీ భోజనానికి పిలిచారు. నిన్న సాయంత్రం బండి దిగి ఇంట్లోకి అడుగు పెట్టిన కృష్ణ పూజ జరిగే సమయం వరకు మళ్ళీ నా కంటికి అనిపించలేదు. అత్తయ్య ఊళ్ళో అందరినీ భోజనాలకి పిలవాలని అనటంతో అప్పటికప్పుడు హడావుడి ఏర్పాట్లు ప్రారంభమైనాయి. కృష్ణకి కుడి భుజంగా ఉండే గోపాల మరో 4 కూడబెట్టుకుని నిమిషాల మీద జరగవలసిన పనులు చూడసాగాడు. వీరయ్య అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళి ఊళ్ళో దొరకని ముఖ్యమైన వస్తువులు తీసుకుని వంట బ్రాహ్మణులను వెంటబెట్టుకుని తెల్లవారేసరికి వచ్చాడు. దొడ్లో గాడిపోయి రాత్రి తవ్వి ఉంచారు. వంట బ్రాహ్మణులు వస్తూనే పనిలో చొరబడ్డారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత తాతగారు, కృష్ణ దూర బంధువులు కొంతమంది ఇళ్ళు దిగారు. వాళ్ళంతా నాన్నగారిని, అమ్మని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. అత్తయ్య చీటికి మాటికి వదిన అంటూ అమ్మని పిలుస్తూ దేనికో దానికి సలహా అడుగుతూనే ఉంది. అప్పటి వరకు దొడ్లో అరుగు మీద కూర్చొని ఆచార్యుల గారితో మాట్లాడుతున్న నాన్నగారు, తాతగారు వచ్చారని వినగానే ఎదురు వెళ్లారు. ఆయన, ఎన్నాళ్ల ఇందిర హనుమంతు నిన్ను చూసి అంటూ భుజం మీద చేయి వేశారు. తాతగారు కాళ్ళు కడుక్కొని వచ్చి పడ కుర్చీలో కూర్చున్నారు. నాన్నగారు ఆయన పక్క స్టూల్ మీద కూర్చున్నారు. వాళ్ళిద్దరు ఆపకుండా ఏవేవో మాట్లాడుతూనే ఉన్నారు. నాకెందుకో ఆ సమయంలో నాన్నగారిని చూస్తుంటే 10 సంవత్సరాల వయసు తగ్గినట్టుగా అనిపించింది. సంతోషంతో, అనిర్వచనీయమైన శాంతితో, తృప్తిగా ఉన్న ముఖంలో బద్ధకం, విసుగు, జడత్వం అచ్చుకైనా కనిపించలేదు. నాన్నగారిని ఇలా చూస్తుంటే నా తపస్సు నెరవేరినట్టు, నేను ఆశించినది కళ్ళారా చూడగలుగుతున్నట్టు అనిపించసాగింది. నాన్నగారు అమ్మని కేకవేసి పిలిచారు. అమ్మ వచ్చి తాతగారికి నమస్కరించింది. ఏమే అమ్మాయి, బాగున్నావా? నిన్ను నీ పెళ్లి చూడటం, మళ్ళీ నీ కూతురి పెళ్లికి చూస్తున్నాను. ఇన్నేళ్లైనా కాస్త ఒళ్ళు రావటం మినహా నీలో పెద్ద మార్పేమి నాకు కనిపించడం లేదే. మా వాడేమిటి చెంపలు నెరిసి ఇంత పెద్దవాడైపోయినట్టు కనిపిస్తున్నాడు? నిన్ను వాడి పక్కన చూస్తే 2 పెళ్లి భార్య అనుకునేట్టున్నావు అన్నారు. ఈ మాటలకి అందరు ఫక్కున నవ్వారు. అమ్మ ముఖం వికసించింది.
అత్తయ్య ఎక్కడో ఉన్న కృష్ణని పిలిచి మా ఇద్దరిని తాతగారికి నమస్కరించమని చెప్పింది. ఇద్దరం నమస్కరించాం. దీర్ఘ సుమంగళి భవ సుపుత్ర పౌత్రాభివృద్ధిరస్తు అంటూ నన్ను దీవించిన ఆయన కృష్ణని భుజాలు పట్టి లేవదీస్తూ, అమ్మ కబురు చేయగానే నమ్మలేకపోయానరా కృష్ణ, నాకు ఎంత ఆనందం వేసిందని, అసలు రాజు పెళ్లికి వచ్చినప్పుడే మీ ఇద్దరిని పక్కపక్కన చూస్తే నాకెంతో ముచ్చట వేసింది. మా కృష్ణుడికి కాబోయే భార్య ఇలా ఉంటే బాగుండు అనిపించింది. చూసావురా, నిజాయితీని ధర్మాన్ని మర్చిపోని వాళ్ళని భగవంతుడు ఎలా ఆశీర్వదిస్తాడో, ఆ అదృష్టం మనం కోరుకుంటే వచ్చేది కాదురా బాబు అన్నాడు. కృష్ణ నా వైపు చూశాడు. ఆ చూపులో కోటి స్వరాలు అరచేతులు అందుకున్న ఆనందం విజయం కల్పించాయి నాకు. మర్నాడు పూజ ముగిసిన తర్వాత మధ్యాహ్నం అంతా భోజనాల హడావుడితో సరిపోయింది. ఊరు ఊరంతా తరలివచ్చారు. ఎలా తెలిసిందో కానీ కృష్ణ నన్ను రహస్యంగా వివాహం చేసుకున్న వైనం అందరికీ తెలిసిపోయింది. వాళ్ళ గుసగుసలు ఒకటి, ఆరా నా చెవిన కూడా పడ్డాయి. కరణం గారి భార్య కుండబుద్దలు కొట్టినట్టు నన్నే అడిగేసింది. ఏమే అమ్మాయి, మీ పెళ్లి మాట మీ అమ్మ వాళ్ళకి తెలియదట నిజమేనా? నేను నిజమేనన్నట్టు తల ఊపాను. నయమే, మీ అమ్మా నాన్న కోపం పెట్టుకోకుండా వచ్చారు. రాక ఏం చేస్తాం చెప్పండి, మాకున్నది ఒక్కగానొక్క కూతురు అయ్యే, అక్కడే ఉన్న మా అమ్మ వెంటనే నిష్ఠూరంగా అంది. అవును, ఆ మాట నిజమే. ఏమిటో అసలు ఈ కాల పిల్లలు తీరే అంత, కనీ పెంచే వరకే మన వంతు. కర్ణం గారి భార్య పక్కకి మరో నలుగురు జరిగారు. తర్వాత వాళ్ళ మాటలు ఈ కాలపుతరం విచ్చలవిడితనం బాధ్యత లేనితనం గురించి నిశితంగా విమర్శిస్తూ సాగిపోయినాయి. అమ్మకి వాళ్ళ మాటలో కావలసినంత సానుభూతి దొరికినట్టు నాకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. నాన్నగారు వచ్చారని తెలియగానే పక్క ఊళ్ళలో ఉన్న చాలామంది షావుకారులు వస్తామని కబురు చేశారు. వాళ్ళలో చాలామంది నాన్నగారి క్లయింట్స్ అట. భోజనాల హడావుడిలో కూర్చునేందుకు వాళ్లతో మాట్లాడేందుకు వీలే ఉండదని కృష్ణ వాళ్ళందరినీ సాయంత్రం తోటలో టీ ఏర్పాటు చేశాడు. భోజనాలు అయిన తర్వాత ఆడవాళ్ళం తమలపాకులు వేసుకుంటూ ఒకచోట కూర్చొని కబుర్లు చెప్పుకుంటుండగా కృష్ణ అక్కడికి వచ్చి మా మధ్య కూర్చొని ఉన్న అమ్మని ఉద్దేశించి, అత్తయ్య ఒకసారి ఇలా వస్తావా అంటూ పిలిచాడు. అమ్మ ఆ అంటూ వెంటనే లేచి వెళ్ళింది. సాయంత్రం తోటలో టీ పార్టీకి ఫలహారాలు ఏం చేస్తే బాగుంటాయో చెప్పమని సలహా అడుగుతున్నాడు. ఇంతలో అత్తయ్య అక్కడికి వచ్చింది. అమ్మ కృష్ణని ఏదో అడుగుతుంది. అతను జవాబుగా ఏదో అంటున్నాడు. అమ్మ కృష్ణ అత్తయ్య ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ దొడ్లో వంట బ్రాహ్మణులు ఉన్న చోటికి వెళ్ళారు. దూరం అవటం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నది నాకు వినిపించడం లేదు, కానీ ఒకరిని ఒకరు సంప్రదించుకొని సలహాలు అడుగుతున్నారని మాత్రం అర్థమైంది. ఆ దృశ్యం నా కన్నులకి ఇంపుగా ఉంది. పొట్టిగా కాస్త బక్కపలుచగా వయసు వచ్చిన లావణ్యం తగ్గని అమ్మ పక్కన కృష్ణ పొడుగ్గా దారుఢ్యంగా మగసిరి ఉట్టి పడుతున్నట్టుగా ఉన్నాడు. విభిన్నమైన విశిష్ట వ్యక్తిత్వం గల ఈ ఇద్దరిని అలా పక్క పక్కన చూస్తుంటే నా కళ్ళు చెమర్చినాయి. అమ్మకి కృష్ణ లాంటి కొడుకు ఉంటే ఎంత బాగుండేది, ఆవిడ ఎంత గర్వపడేది. ఎప్పటికైనా సరే కృష్ణలో ఈ పుత్ర ప్రేమ అమ్మ చవి చూడాలి. ఇలా ఇప్పుడు ఆవిడను బాధ పెట్టి నేను తెగించి పెళ్లి చేసుకున్నా, ముందు ముందు ఎంత మహత్తరమైన అనుభూతిని కానుకగా ఆవిడకి సమర్పిస్తానో తెలియాలి. అమ్మ కొడుకు లేని అనుభూతి ఎప్పుడూ కొరవకూడదు. ఏనాటికైనా కృష్ణ ఆ లోటు భర్తీ చేయాలి. ఆ రోజు అమ్మ నిండు మనసుతో నన్ను తప్పగా ఆశీర్వదిస్తుంది అనిపించసాగింది. సాయంత్రం 6 గంటలు అవుతుండగా అందరం ముస్తాబయ్యి తోటకి వెళ్ళాం. తోటకి వెళ్ళటానికి బయలుదేరే ముందు స్నానం చేయడానికి వెళుతున్న నేను కావాలనే, మమ్మీ ఏం చీర కట్టుకోను అని అడిగాను. పూలమాల కడుతున్న ఆవిడ చుర్రుమన్నట్టు తలెత్తి చూసింది. నన్నెందుకు అడుగుతావు, తెంచుకున్నావుగా సంకెళ్ళు, ఇంక నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు అంది. ఆ మాటల్లో తీవ్రతకి నా అభిమానం గాయపడింది. అక్కడి నుంచి మాట్లాడకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను. ఈ క్షణం నుంచి నేను బొట్టు కట్టు విషయంలో ఎవరిని సంప్రదించదలుచుకోలేదు. పెట్టి తెరిచి చీరలన్నింటినీ చూశాను. తెల్లని ఫారెన్ నైలన్ జార్జెట్ చీర మీద జరీ ఎంబ్రాయిడరీ చేసిన చీర తీసి కట్టుకున్నాను. అది సింపుల్గా ఉంది, కావాలనే నగలేమీ పెట్టుకోలేదు. నేను తయారయ్యేసరికి ఆలస్యం కావటంతో అప్పటికే అమ్మ నాన్నగారు సారథి అందరూ తోటకి వెళ్ళిపోయారు. రాజు నేను మరికొంతమంది నా ఈడు పిల్లలం కలిసి వెళ్ళాం. ఇంట్లో చాలా పని ఉండటంతో అత్తయ్య రానంది. మేము వెళ్ళేసరికి అమ్మ నాన్న కృష్ణ సారథి షావుకారులు ఇంకా ఎవరెవరో అంతా కలిసి తోటంతా కలి తిరిగి చూస్తున్నారు. తోటలో మధ్యగా కొన్ని పొడగాటి బల్లలు కుర్చీలు వేసి ఉన్నాయి. తెల్లటి బట్టలు పరిచిన టేబుల్స్ మీద టీ పార్టీకి అనువుగా అన్నీ అమర్చి ఉన్నాయి. నేను రాజు మిగతా ఆడపిల్లలందరం అక్కడికి వెళ్ళి కూర్చున్నాం. చీకటి పడుతుండటంతో వీరయ్య పెట్రోమాక్స్ లైట్లు తెచ్చిపెట్టాడు. అమ్మ వాళ్ళందరూ వచ్చి మా పక్కన కూర్చున్నారు. సారథి చొరవగా నా పక్కన వచ్చి కూర్చుంటూ, కంగ్రాచులేషన్స్ మీనా, మీ ఆయన ఇంత సమర్థుడని కానీ ఇన్ని థాట్స్ ఉన్న మనిషి అని కానీ నేను అనుకోలేదు. ఈ పల్లెటూరి వాతావరణం, ఈ గాలి, ఈ హాయి చూస్తుంటే నాకు కూడా ఇక్కడెక్కడైనా చిన్న ఇల్లు కాస్త పొలం కొనుక్కుంటే బాగుండు అనిపిస్తుంది. సిటీ రద్దీకి విసుగుకెత్తిపోయినప్పుడల్లా ఇలాంటి చోట 4 రోజులుంటే ప్రాణం కాస్త తేరుకుంటుంది. సారథి నిష్కల్మషంగా జరిగినదేమీ మనసులో పెట్టుకోకుండా అలా చనువుగా మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందం అనిపించింది. టీ పార్టీ సింపుల్గా జరిగినా చేసినవన్నీ రుచికరంగా కొత్త తరహాగా ఉన్నాయని అందరూ మెచ్చుకున్నారు.
పార్టీ మధ్యలో అమ్మ నిర్మోహమాటంగా అనేసింది. మీరంతా ఇంత డబ్బు గల వాళ్ళు ఉండి కూడా ఈ ఊళ్ళో ఇంత అధ్వానంగా ఉండటం నాకేం బాగలేదు. ఒక మంచి రోడ్డు లేదు, లైట్లు లేవు, మీరంతా ఏం చేస్తున్నట్టు అంది. అందరూ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని నసిగారు. ఎవరి పనులతో వారికి ఊపిరాడటం లేదని సంజాయిషి ఇచ్చారు. ఒకసారి గట్టిగా ప్రయత్నించమని, తను కూడా సహకరిస్తానని నాన్నగారు అన్నారు. పొద్దుపోవటంతో వచ్చిన వాళ్ళంతా నాన్నగారి దగ్గర, అమ్మ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. సారథి, అమ్మ దూరంగా నిలబడి ఏదో మాట్లాడుకుంటున్నారు. నాన్నగారు వచ్చి నా పక్కన కూర్చుంటూ, అమ్మలు ఇన్నాళ్లకి నీ పుణ్యమా అని కృష్ణవేణమ్మ గారి భర్తగా కాకుండా లాయర్ హనుమంతరావు గారు ఈ ఒక్కరోజునైనా గుర్తింపబడ్డాను అన్నారు. నేను ఆయన వైపు చూశాను. చల్లటి చిరునవ్వుతో నిర్మలంగా ఉన్న ఆ ముఖం, పితృభక్తితో నా మనసంతా నిండిపోయింది. నేను కోరుకున్నది సాధించాననే తృప్తి, ఆనందం కలిగాయి. అక్కడ అందరూ, ముఖ్యంగా అమ్మ ఉందనే సంకోచం నన్ను వెనక్కి లాగింది. కానీ లేకపోతే వెంటనే వంగి ఆయన పాదాలు కళ్ళకద్దుకొని ఉండేదాన్ని. దూరంగా ఉన్న అమ్మ రాజుని పిలిచి ఏదో చెప్పింది. రాజు మా దగ్గరకు వచ్చి, మామయ్య ఇక ఇంటికి వెళదామా అని అడుగుతుంది అత్తయ్య అంది. నాన్నగారు లేచారు. ఆయనతో పాటు నేను లేచాను. నా భుజం మీద చేతులు వేసి అదిమి కూర్చోబెడుతూ, ఏయ్ నిన్నెవరు పిలిచారు, కూర్చో అంది. నేను వస్తున్నాను అన్నాను. అన్నయ్య ఉండమన్నాడు, నీతో ఏదో మాట్లాడాలట, మీ ఇద్దరు కలిసి తర్వాత రండి అంది రాజు. అందరూ వెళ్ళిపోయారు. అమ్మ నాతో కనీసం వెళుతున్నానని కూడా చెప్పలేదు. వీరాయి మరో నలుగురు వచ్చి బళ్ళల కుర్చీలు సర్దేస్తుండటంతో నేను లేచి వెళ్ళి అరుగు మీద కూర్చున్నాను. మీరు కూర్చోండమ్మా, మిగతావి తీసేస్తాం అన్నాడు వీరాయి. పర్వాలేదులే అన్నాను. పెట్రోమాక్స్ లైట్లు అన్నీ తీసేసి ఒకటి అట్టే పెడుతుంటే నేను అది కూడా తీసేయమన్నాను. పౌర్ణమి వెళ్ళిన తదియ కావటం వల్ల తెల్లటి వెన్నెలతో తోటంతా ఆవరించుకుంటుంది. ఆ లైట్ కూడా తీసేస్తే తప్ప ఆ వెన్నెల అందం తెలియదు అనిపించింది. వీరాయి లైట్లన్నీ తీసేసి బల్లలు సర్దించి వెళ్ళిపోయాడు. నేను తోటంతా కలిగి చూస్తూ కూర్చున్నాను. అమ్మ వాళ్ళని సాగనంపటానికి వెళ్ళిన కృష్ణ ఇంకా తిరిగి రాలేదు. తోటలో ప్రతి ఆకు, ప్రతి చిగురు నా వైపు ఆపేక్షగా చూస్తున్నట్టు అనిపించసాగింది. నిజం చెప్పాలంటే కృష్ణ వ్యక్తిత్వాన్ని అద్దం పట్టి నాకు చూపించింది ఈ తోటే. మేమిద్దరం సన్నిహితం అవటానికి ఈ తోటే కారణం. ఈ తోట కృష్ణకి లేకుండా పోతుందేమోనన్న ఒకప్పుడు భయంతో నా గుండెలు ఎంత విలవిలలాడాయో. ఆ రోజు నాన్నగారు కృష్ణ పేరిట రిజిస్టర్ చేయించి తెచ్చి ఇచ్చిన కాగితాలు చూడగానే నేను పొందిన ఆనందం గుర్తుకొచ్చింది. నేను నిమ్మలూరు వచ్చినప్పటి నుంచి జరిగిన ప్రతి దృశ్యం కళ్ళ ముందు గిరగిరా తిరగసాగింది. ఆ రోజు సుందరి అలా మండిపడి వెళ్ళకపోతే, శేషయ్య రాజు పెళ్లి చెడగొట్టి ఉండకపోతే పరిస్థితులు ఇంకో రకంగా ఉండేవేమో. ఏమిటి అంత దీర్ఘాలోచనలో మునిగిపోయావు? కృష్ణ పలకరించడంతో ఉలిక్కిపడ్డాను. కృష్ణ వచ్చి నా పక్కన కూర్చుంటూ, అమ్మయ్యా ఇప్పటికి ఊపిరి పీల్చడానికి తీరిక చిక్కినట్టయింది అన్నాడు. అందరూ వెళ్ళిపోయారా? అందరూ వెళ్ళిపోయారు. కొద్దిసేపు ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు. వెన్నెల పరుచుకొని ఉన్న ఆ తోట అందాన్ని, ఆ నిశ్శబ్దాన్ని గమనిస్తున్నట్టు కూర్చుండిపోయాం. నా వళ్ళో తల పెట్టుకుని పడుకున్నాడు. ఎప్పుడు నేను చనువు చూపించడం, అతను వెనక తగ్గడం అలవాటు. ఈసారి వ్యతిరేకమైంది. ఏమిటి ఆలోచిస్తున్నావు చెప్పు అన్నాడు. నువ్వేం ఆలోచిస్తున్నావు చెప్పు, ఎదురు ప్రశ్నించాను. కలలా అసహజంగా ఉన్న వాస్తవం నిజం అని నా మనసుని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాను. సరిగ్గా నేను కూడా అదే పని చేస్తున్నాను. అతని ముఖం సీరియస్ అయింది. అత్తయ్యని మామయ్యని మళ్ళీ చూసి సరిగ్గా మాట్లాడే వరకు నువ్వు నా భార్యవని నేను నమ్మలేదు. ఎంత గొడవ అవుతుందో అని భయపడ్డాను. అయింది చాలలేదా? అది లెక్కలోనిది కాదు. నేను ఇంకా ఏదో అనుకున్నాను, ఏవేవో ఎదుర్కోవాల్సి వస్తుందని అనుకున్నాను. ముఖ్యంగా అత్తయ్య ఇంత తేలిగ్గా వదులుతుందని అనుకోలేదు. నేను హఠాత్తుగా చేయి చేస్తూ అన్నాను, నువ్వు నాకు వాగ్దానం ఇవ్వాలి. అమ్మ ఏమన్నా ఏం చేసినా నువ్వు సహనంతో క్షమించాలి. అమ్మకి కొడుకులు లేని కొరత భర్తీ చేయాలి. ఇది నా అభ్యర్థన. మీనా, అత్తయ్య నాకు అవకాశం ఇవ్వాలే, కానీ అంతకంటే ఆనందం నాకు ఇంకేముంటుంది అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. మన ఊరికి దక్షిణంగా చెరుకు తోట అమ్మగానికి ఉంది, అది అత్తయ్య కొంటుందట. ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ పెట్టబోతున్నారులే, అందులో సారథి అత్తయ్య ఇద్దరు జాయింట్గా షేర్ తీసుకుంటారట. నేను ఆశ్చర్యంగా చూశాను. ఈ కాస్త వ్యవధిలో ఇన్ని నిర్ణయాలా? నాకు అర్థమైంది. అలాంటిది ఏదైనా ఉంటే తప్ప అమ్మ ఈ ప్రాంతాలకి రాలేదు. కేవలం నన్ను చూడటానికి వచ్చినట్టు కాకుండా ఇక్కడ పని మీద వచ్చినట్టు వస్తుంది కాబోలు. ఏరి కోరి నేను కృష్ణని చేసుకున్నందుకు నా జీవితం ఎలా ఉంటుందో అడుగడుగున గమనించక మానుతుందా? నేను కృష్ణ జుట్టులోనికి వేళ్లు పోనిచ్చి సరిచేస్తూ భవిష్యత్తుని ఊహించడానికి ప్రయత్నించసాగాను. అతను కూడా పరధ్యాసగా చూస్తూ అన్నాడు, ఇంత క్రితం తోటకి వస్తుండగా మామయ్య ఏమన్నాడో తెలుసా? నేను నిన్ను నాతో తీసుకొచ్చేసినందుకు ఫలితంగా రాజుని వాళ్లతో పంపాలట, రాజుని వాళ్ళ దగ్గర ఉంచుకుంటారట, దాని పెళ్లి కూడా వాళ్లే చేస్తారట. అది అత్తయ్య ఆలోచనట. నిజంగా? మరి నువ్వేమన్నావు? ఆదుర్దాగా అడిగాను. నిన్ను అడగాలి అన్నాను. చచా, అలా ఎందుకన్నావు? వెంటనే ఒప్పేసుకుంటే పోయేది, అంతకంటే మనకి ఇంకేం కావాలి? కానీ మీనా, మన చేతుల మీద రాజు పెళ్లి చేద్దామని అనుకోలేదు? అమ్మా నాన్న అయితే మాత్రమే, ఇది ఇంకా ఎక్కువైన విషయం కదూ. అందులో ముఖ్యంగా అమ్మ అడిగినప్పుడు,
ఏమో నీ ఉద్దేశం ఇలా ఉంటుందని నేను అనుకోలేదు, కాదని చెప్పటం బాగుండదని నిన్ను అడగాలి అన్నాను. అతను నా ఒళ్ళో నుంచి లేవబోయాడు. నేను భుజాలు పట్టి లేపకుండా ఆపాను. కోపం వచ్చిందా నా మీద, నీ మీద? అతని కళ్ళు నా మీద నిలిచాయి. ఇప్పుడే అడుగుతున్నాను, ముందే తెలుసుకుని ఉంటే నయం. భవిష్యత్తులో నా మీద ఎప్పుడైనా నీ కోపం వస్తే ఏం చేయాలో చెప్పు. ఆ క్షణంలో కొద్దిసేపు మౌనంగా ఊరుకో, ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు నా మీద విరుచుకుపడు. అతను నవ్వాడు, నేను కూడా నవ్వాను. నవ్వుతూనే నిట్టూర్పు విడుస్తూ అన్నాను, అమ్మయ్యా మన పెళ్లితో అన్ని సమస్యలు తీరిపోయినాయి. ఇలా అని తెలిసి ఉంటే నేను ఎప్పుడో ఈ పని చేసి ఉండేదాన్ని. కృష్ణ ముఖం గంభీరంగా అయింది. పెళ్లితో నీకు సమస్యలు తీరిపోయినాయేమో, కానీ నాకు మొదలైనాయి. నీకా, నీకేం సమస్యలున్నాయి? ఆశ్చర్యంగా అడిగాను. ఏమున్నాయా? ముందున్నవన్నీ సమస్యలే. 7 మల్లె పువ్వుల ఎత్తుగా అతి సుకుమారంగా పెరిగిన నువ్వు ఏరికోరి వచ్చి నా జీవితంలో భాగం పంచుకుంటే నాకు సమస్యలు కాక ఇంకేమిటి? మేమందరం ఉన్నట్టుగా ఏ సౌకర్యాలైనా ఆ చిన్న ఇంట్లో నిన్ను ఉంచగలనా? నన్ను చేసుకోవడం వల్ల నువ్వు సుఖాలకు దూరమయ్యావని ఈ ప్రపంచం ఒక్క నిమిషమైనా అనుకుంటే నేను బ్రతకగలనా? చాలు చాలు, ఇంకా నాకేం చెప్పొద్దు మిస్టర్ కృష్ణారావు. అలాంటి విషయాల్లో మీరు రవ్వంత కూడా సందేహం పెట్టుకోవద్దు. ఈ మీనకి ఈ క్షణం నుంచి పతియే ప్రత్యక్ష దైవం. అతను నిలిచిన చోటే స్వర్గం. అతను ఇవ్వలేని వాటిని గురించి బాధపడదు, సరికదా? కలలో కూడా ఆలోచించదు, సరేనా? కృష్ణ నా ముక్కు పట్టి ఊపాడు. మిస్ మీనా, మెనీ మెనీ థ్యాంక్స్ అంటూ లేచి సరిగ్గా కూర్చున్నాడు. నన్ను చేయి పట్టి లేవదీసి ఇలారా అంటూ తోటకి కుడివైపు చివరిగా తీసుకెళ్లాడు. అక్కడున్న చెట్టుకు ఆనుకుని నిలబడి ఎడంచేయి చాచి వేరే చెట్టు చూపిస్తూ, అదిగో అక్కడదంతా చూశావా అన్నాడు. నేను కళ్ళెత్తి చూశాను. దిగంతాల వరకు వ్యాపించినట్టు మనోహరమైన వెన్నెల. నేను చూశానన్నట్టు తల తిప్పుతూ, చాలా బాగుంది అన్నాను. బాగుందా, ఏమిటది? ఆశ్చర్యంగా అడిగాడు. వెన్నెలలో ఆరు బయట ఇంత అద్భుతంగా ఉంటుందని నాకు ఇంతవరకు తెలియదు. నీ మొహం నేను చూపించింది వెన్నెల కాదు, మన తోటకి ఆనుకొని ఉన్న బంజరు భూమి. అది 10 ఎకరాలు ఉంది. ఉంటే అది కూడా ఎప్పటికైనా కొని మన తోట కలిపివేస్తాను. అందులో అన్ని సౌకర్యాలతో ముందు చిన్న డాబా వేస్తాను. ఆ డాబా మీద గది నీకు ప్రత్యేకం. నేను ఇక్కడ పనిచేసుకుంటూ మీనా అని కేక పెడితేను ఆ అంటూ పిట్టగూడ దగ్గరకు వచ్చి కనిపించాలి, తెలిసిందా అన్నాడు. తెలిసింది. కృష్ణ చెయ్యెత్తి నా తల మీద పెడుతూ, ఇది నా శపథం. ఈ శపథం నెరవేరే వరకు నిద్రపోను, రాత్రింబవళ్ళు కష్టపడతాను. నేను అతని చేయి విసురుగా తీసేశాను. సరే, నువ్వు అలా రాత్రింబవళ్ళు ఈ ఇల్లు కోసం శ్రమపడుతూ కూర్చో, ఆ గొడవల పడి నన్ను మర్చిపో. అప్పుడు నాకు బోరు కొట్టి మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. బుద్ధిమంతురాల ముఖం పెట్టి, మమ్మీ కృష్ణ విషయంలో నేను చాలా పొరపడ్డాను, బుద్ధి తక్కువైంది, నాకు డైవర్స్ ఇప్పించు అని అడుగుతాను. నువ్వు ఇల్లు కట్టడం పూర్తి చేసేసరికి అందులో ఉండటానికి నేనుండను. ఆ పైన మాట్లాడినివ్వకుండా కృష్ణ చప్పున చేయి జాచి నా నోరు మూసేశాడు. మీనా, ఏమిటా మాటలు అన్నాడు. అతని కళ్ళలో కోపం బాధ రెండూ కనిపించాయి. లేకపోతే నువ్వనే మాటలేమిటి? బంజరు మళ్ళీ సాగు చేస్తాట, ఇల్లు కడతాట, మళ్ళీ 10 ఏళ్ళు నానా కష్టాలు పడతాట. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, అవసరానికి మించి నువ్వు ఏ కాస్త శ్రమ ఎక్కువ పడినా నేను ఊరుకోను. ఇది వరకు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు మనం ఏది చేయాలన్నా గవర్నమెంట్ ఎంత సాయం చేస్తుందో తెలుసా? తెలుసు. అప్పు చేస్తే సరిపోతుందా? అది మళ్ళీ తీర్చొద్దు. ఆ తీర్చడానికి ఎన్ని బాధలు పడాలి? సీరియస్గా మాట్లాడుతున్న వాడల్లా అతను హఠాత్తుగా ఫకాన నవ్వాడు. ఇది బాగుంది, పెళ్ళై 25 ఏళ్ళు గడిచిన దానిలా పోట్లాడుతున్నావు మీనా. నువ్వు ఎప్పుడు నాతో ఇలాగే దెబ్బలాడుతూనే ఉండాలి. దెబ్బలాట మానేసేవంటవి చూడు, నేను అమ్మ దగ్గరికి పంపిస్తాను. నువ్వు పోట్లాడుతుంటే ఎంత బాగుందో తెలుసా? మొదట భరించలేనంత కోపం వచ్చినా తర్వాత ఏదో చెప్పుకోలేని ఉత్సాహం బలం వస్తాయి. నీ తెలియకుండానే ఎదుటి మనిషిలో జీవం పోస్తావు. కృష్ణానం దగ్గరికి తీసుకున్నాడు. నా తలని హృదయానికి హత్తుకుంటూ అన్నాడు. అతని కంఠం లాలనగా ఆర్ధతగా మారింది. మీనా, నేను చిన్నప్పటి నుంచి దేన్నైనా సరే కష్టపడి సంపాదించుకోవాలని సాధించుకోవాలనే మనస్తత్వం గలవాడిని, అదృష్టం అంటే నమ్మకం లేని వాడిని. ఊరికే కలలు కనటం అనేది నా స్వభావానికే విరుద్ధం. కానీ నువ్వు మొట్టమొదటిసారిగా నిమ్మలూరు వచ్చి వెళ్ళిన తర్వాత నాకు తెలియకుండానే నాలో ఒక సుందర స్వప్నం రూపుదిద్దుకోసాగింది. అది ఇలా అదృష్టంగా మారి నన్ను వరిస్తుందని కలలో కూడా అనుకోలేదు. నువ్వు నాలో ఏం చూసావో, నన్ను చేసుకోవాలని ఎందుకు పట్టుబట్టావో నాకు ఎప్పటికీ అర్థం కాదు. నా చేయి ఎత్తి చెంపక ఆనించుకున్న అతను హఠాత్తుగా ఏదో స్ఫురణకు వచ్చినట్టుగా జేబు తడుముకుంటూ, అన్నట్టు మర్చిపోయాను, అమ్మ నీకు ఇవ్వమని ఒకటిచ్చింది అన్నాడు. ఏమిటది? కుతూహలంగా అడిగాను. కృష్ణ జేబులో నుంచి గాజుల జత ఒకటి తీసి నాకు ఇస్తూ, అమ్మ ఈ రాత్రి వీటిని నీకు ఇవ్వమంది, వ్యవధి లేకపోవటం వల్ల కొత్తవి చేయించలేకపోయిందట, తర్వాత మార్పించి నీ ఇష్టం వచ్చినట్టు చేయిస్తానని చెప్పమంది. కృష్ణ నా చేయి అందుకొని గాజులు ఎక్కించసాగాడు. ఇప్పుడు నాకెందుకు ఇవి? వారించబోయాను. కానీ అతను వినలేదు. ఏమో నాకేం తెలుసు, అమ్మ ఇవ్వమంది ఇస్తున్నాను, ఈ రాత్రి ఎందుకు ఇవ్వాలట, ఏమిటా ప్రత్యేకత? కృష్ణ నా వైపు చూశాడు. ఏమో నీకు తెలియంది, నాకు మాత్రం ఏం తెలుస్తుంది? అతను అమాయకత్వం నటించాలని చూసినా ఆ కళ్ళలో కొంటితనం మిలమిలలాడుతూనే ఉంది. అయితే కృష్ణ నాతో మాట్లాడాలని, అందరితో వెళ్ళిపోకుండా ఉండమని కోరింది ఇందుకన్నమాట.
గాజు తొడగటం పూర్తి అవగానే ఇంటికి వెళ్దామా అన్నాను. అతను నా వైపు విచిత్రంగా చూశాడు. పొద్దుపోయింది, ఇంటి దగ్గర వాళ్ళంతా ఏమైనా అనుకుంటారేమో అంటూ నసిగాను. కృష్ణ నా మాటలు వినిపించుకోనట్టు, అబ్బా దాహం వేస్తుంది, ఇక్కడెక్కడ మంచినీళ్ళు లేనట్టున్నాయి అన్నాడు. అక్కడున్నాయేమో చూసి వస్తాను అన్నాను, దూరంగా తోట మధ్యలో ఉన్న ఇంటి వైపు చూపిస్తూ. ఇదివరకు పాకాగా ఉండే ఆ ఇంటిని ఈ మధ్య కృష్ణ ఎప్పుడో పెంకుటిల్లుగా మార్పు చేశాడు. అక్కడికి వచ్చి దగ్గరగా వేసిన ఆ ఇంటి తలుపు తెరిచి లోపల అడుగు పెట్టిన నేను అప్రయత్నంగా మంత్రముగ్ధురాలిలా రెప్పవేయటం మర్చిపోయినట్టు నిలబడి చూడసాగాను. ఆ గది మామూలుగా లేదు, ప్రథమరాత్రి నూతన దంపతుల కోసం ప్రత్యేకంగా అలంకరించబడినట్టుగా ఉంది. మంచం నిండా రకరకాల పువ్వులు పరిచి ఉన్నాయి. దిళ్ల మీద ఆ పూలతో అందంగా స్వీట్ డ్రీమ్స్ అని పేర్చబడి ఉన్నాయి. గదిలో మూలగా అల్లిక గుడ్డ పరిచిన స్టూల్ మీద లాంతర్ వెలుగుతుంది. అన్నయ్య నీతో మాట్లాడాలట అన్న రాజు మాటల్లో అర్థం, అమ్మ ఈ రాత్రి నీ చేతికి గాజులివ్వమంది అన్న కృష్ణ మాటల్లో అంతరార్థం ఒక్కసారిగా అర్థమైంది. నా బుగ్గల్లోకి వేడి రక్తం సర్రున పాకి వచ్చింది. అక్కడి నుంచి ముందు కదలనట్టు, వెనక్కి తిరిగి వెళ్ళటానికి శక్తి లేనట్టు అక్కడే బొమ్మలా నిలబడిపోయాను. కొద్దిసేపైన తర్వాత నా వెనక అడుగుల శబ్దం వినిపించింది. నేను వెనక్కి తిరగలేకపోయాను. మీనా, అతి దగ్గరగా వచ్చిన అతను మృదు మధురంగా పిలిచాడు. నేను పక్కకు తిరిగాను. కళ్ళెత్తి అతని వైపు చూడాలనుకున్నాను, కానీ అది కూడా సాధ్యం కాలేదు. అతని చేతులు నా భుజాల మీద ఆనాయి. నేను చప్పున అతని గుండెల్లో తలదాచుకున్నాను. అతని పెదవులు నా పాపిట్లో చుంబించాయి. మీనా రెండోసారి లాలనగా పిలిచాడు అతను. అది పిలుపులా లేదు, మీనా అన్న రెండు అక్షరాల్లో అతని భవిష్యత్తు చూసుకుంటున్నట్టుగా, కోర్కెలు ఆశయాలు పేర్చుకుంటున్నట్టుగా, స్వర్గాన్ని చవిచూస్తున్నట్టుగా ఉంది. నాకు ఆ క్షణం అతని కంఠం వేయి గొంతులుగా మారి, అతని ప్రతిరూపమైన ప్రతి చిగురులో నుంచి, ప్రతి ఆకులో నుంచి, రెమ్మ రెమ్మ నిండి, కొమ్మ కొమ్మ నుంచి మీనా 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 అని మృదు మధురంగా ప్రతిధ్వనిస్తూ పిలుస్తున్నట్టుగా అనిపించసాగింది. మనస వాచ ఆ పిలుపులో ఐక్యమైపోతున్నట్టు అనుభూతి చెందుతూ నిలబడ్డాను నేను. శుభం. అదండి మీనా, అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఏమైనా తప్పులుంటే క్షమించగలరు. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ. ఇంకా మంచి మంచి కథలకై ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.